నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం, మంత్రి శంకర్ నారాయణ వెల్లడి. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, డిఎస్పి శ్రవంతి రాయ్ వెల్లడి. మెలియపట్టి మండలం పడ్డ గ్రామంలో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున పంట నష్టం. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని నిన్ననే చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే, సీఎస్తో కూడిన అధికారుల కమిటీ 14.29% మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్ను వారు చెప్పినప్పటికీ, అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిను బేరీజు వేసుకొని ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన తాపత్రయంతో ఫిట్మెంట్ను 23% నిర్ణయించామని, అధికారుల కమిటీ చెప్పిన 14.29% కన్నా దాదాపు 9% పెంచి ఫిట్మెంట్ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సమనీయంగా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈపీఆర్సీ అమలు 1/7/2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ అమలు 1/4/2020 నుంచి, కొత్త జీతాలు 1/1/2022 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని అన్నారు. మీరంతా సుదీర్ఘకాలం ప్రజాసేవలో జీవితం గడిపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి అన్ని రకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో మీ సేవలన్నీ మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని, 1/1/2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలియజేశారు. మనం తెలంగాణతో మనకు ఆర్గ్యుమెంట్కు మనకు స్ట్రెంగ్త్ వస్తుందని ఒకే ఒక్క కోణంతో మనం తెలంగాణతో కంపేర్ చేస్తే బాగుంటుంది అనేది అనిపించవచ్చు. కానీ నిజంగానే తెలంగాణ ఆదాయాలతో మనం కంపేర్ చేసుకోగలుగుతామా? తెలంగాణలో వచ్చే రెవెన్యూస్ మనకు వస్తూ ఉన్నాయా? తెలంగాణలో ఈరోజు ఈ రెవెన్యూస్ ఏ స్టేజ్లో ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు అవర్ స్టేట్? వాళ్ళ తలసరి ఆదాయం చూస్తే, తెలంగాణలో తలసరి ఆదాయం చూస్తే 237,632 రూపాయలుగా వాళ్ళ తలసరి ఆదాయం ఉంటే, మన రాష్ట్రంలో మన తలసరి ఆదాయం 170,215. దిస్ ఇస్ రియాలిటీ. జీతాలు భత్యాల మీద వాళ్ళు పెంచిన వాళ్ళు పెంచిన జీతాల మీద వాళ్ళ తక్కువ ఒకసారి గమనిస్తే ఇది నిజంగా, ఈ ఫిగర్స్ తెలంగాణలో జీతాల మీద వాళ్ళు ఖర్చు చేసేది ఎంత తెలుసా? మనం సోఫార్ విషయం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణలో జీతాల మీద 17,000 కోట్ల రూపాయలు జీతాల మీద ఖర్చు చేస్తే, పెన్షన్ల కోసం 5,603 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే, మొత్తం కలిపి 22,608 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ కాగ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఈ తొలి 7 నెలలు, ఏప్రిల్ టు అక్టోబర్ తొలి 7 నెలలు. అదే మన రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే అక్షరాల జీతాల మీద మనం 24,681 కోటి, పెన్షన్ల మీద 11,324 కోట్లు, రెండు కలిపితే 36,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే ఈ 7 నెలల్లో. కాగ్ రిపోర్ట్ ప్రకారమే చూస్తే 2021-22లో తొలి 7 నెలల కాలంలో జీతాలకు సంబంధించి 36 జీతాలు, పెన్షన్లకు 36,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే, తెలంగాణలో జీతాల ఖర్చు, పెన్షన్ల ఖర్చు 22,608 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని మంత్రి శంకర్ నారాయణ ప్రభుత్వ వైద్య అధికారులు ఆదేశించారు. అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కూడా పాల్గొన్నారు. రోజుగా గంట గంటకు కూడా ఈ కోవిడ్ అనేది కూడా, ఈ అమెరికాన్ అని చెప్పే వ్యాధులు కూడా ప్రబలిపోతుంది. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్స్ అంతా కూడా, ముఖ్యంగా అనంతపురం హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్ అంతా కూడా సిద్ధంగా ఉందా లేదా అని చెప్పేసి ఆకస్మికంగా తనిఖీ మంత్రి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మేము అంతా కూడా
తనిఖీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా వైద్య సిబ్బంది అంతా కూడా వైద్యులే కాదు వైద్య సిబ్బంది కానీ అలాగే ఆక్సిజన్ ప్లాంట్లు అన్నీ కూడా పూర్తిగా కూడా ఆపరేషన్ చేసుకొని కూడా సిద్ధంగా కూడా ఉన్నారు. ఇంకా ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఈరోజు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలందరికీ మనవి చేస్తున్నాము. ఇప్పుడు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారే కూడా వారంతకు వారే కూడా కొంచెం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. తిరగడానికి గుంపులు గుంపులుగా ఎడవూరులో కోడి పందాల బరలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం రావడంతో ఆ చోటుకి చేరుకున్న పోలీస్ అధికారులు వాటిని ధ్వంసం చేశారు. డిఎస్పీ శ్రేవంతి రాయ్ మాట్లాడుతూ కోడి పందాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం పడ్డ గ్రామంలో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం జరగడంతో 7 రైతులకు చెందిన సుమారు 5 పొలానికి సంబంధించిన ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆకస్మికంగా వరి కుప్పల నుంచి మంటలు రావడంతో పలువురు కేకలు వేయగా స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. చేతికందిన పంట అగ్గిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చిర్లా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలకు 13 జిల్లాల నుండి క్రీడాకారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, నాయకులు వైశ్య సంఘం నాయకులు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నూతన సంవత్సరం వచ్చింది. జగ్గిరెడ్డి అన్న మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో నన్ను పిలిచిన కాన్స్టిట్యున్సీకి పిలిచిన సోదరుడు జగ్గిరెడ్డి అన్నకి ప్రత్యేకంగా నేను నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యంగా మన వాడపల్లి వెంకటేశ్వర గుడిని దర్శించుకోవడానికి అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షించుకోవడానికి ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. దానిలో భాగంగా గోపాలపురంలో 2,06,00,000 పెట్టి సుమారు 36,000 సర్వీసులు కావచ్చు, 2,100 రైతులు మన వ్యవసాయానికి పనికొచ్చే కరెంటు కావచ్చు. ముఖ్యంగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు పగలపూట 9 కరెంటు ఇవ్వాలని చెప్పి నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి అనుకున్నారో దానిలో భాగంగా నవరత్నాల్లో భాగంగా ఈరోజు గోపాలపురంలోని సబ్స్టేషన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ఎంతో ఉత్సాహంగా అటు ప్రభుత్వ పథకాలని కాన్స్టిట్యున్సీలో తీసుకురావడం కానివ్వండి, ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా ఏదైతే కరోనాతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దేశం కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. అటువంటి కరోనా టైంలో కూడా ప్రజలకి అటు ప్రభుత్వం తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన వారికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేనున్నాను అని భరోసా ఇచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే మరి సివైఎఫ్ చిర్లా యూత్ ఫోర్స్ ఈ కార్యక్రమమే కాదు, మన కరోనా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మన కరోనా సమయంలో వారు చేసినటువంటి కార్యక్రమం కానీ లేదా అలాగే తర్వాత మొక్కలు నాటిన సుమారు 5,00,000 మొక్కలు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా మరి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నాటించేటువంటి కార్యక్రమం కానీ అలాగే నేడు ఈ యొక్క క్రీడని ప్రోత్సహిస్తూ మీ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తద్వారా మీకు ఒక స్పోర్టివ్ విధానంతో తీసుకుని ఎవరైతే మీరు 1-2 తప్పులు చేస్తున్నారో దాటిని సరిచేసుకునే విధంగా మళ్ళీ మిమ్మల్ని మంచి క్రీడాకారిగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న కృషికి సభాముఖంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. అలాగే సిఆర్సి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ అలాగే ఓల్డేజ్ హోమ్ వారు కూడా ఇదేంటి మీ అందరికీ కూడా మరి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా మరి జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అలాగే రేపు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున వారు కూడా చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఏ కార్యక్రమం ధైర్యంగా పెట్టినా ఉన్నటువంటి మా యొక్క పీఈటీస్ కానీ గ్రామస్తులు కానీ మేమున్న ముందు నడవండి, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వెళ్ళం, మనం తప్పనిసరిగా విజయవంతంగా ఈ కార్యక్రమం చేద్దామని వారిచ్చిన భరోసాకి వారందరినీ కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగాలు పీఆర్సీపై 23% సీఎం జగన్ ప్రకటించడంపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య కన్నా అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని, వారికి ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు హితవు పలికారు. రాబోయే రోజుల్లో అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయకపోతే దశల వారీగా ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్సీ గురించి పర్మనెంట్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఊరించి నిన్న 23% ప్రకటించి చాలా వరాలు ఇచ్చాడు కూడా పబ్లిక్ నమ్మించే ప్రయత్నం ఆయన చేశారు. కానీ మేం చెప్పదలుచుకున్నదంటే రాష్ట్రంలో 12 ఉద్యోగుల కంటే కూడా అన్ని రంగాల్లో కీలకమైనటువంటి బాధ్యత వహించేటువంటి పాలిటిక్ కార్మికులు కావచ్చు, ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, నీటి సరఫరా కార్మికులు కావచ్చు, అలాగే కౌంటర్ ఆపరేటర్లు కావచ్చు, అన్ని రకాల సర్వీసులకే కార్మికులు. విశాఖపట్నానికి ఉదాహరణ తీసుకుంటే 2000 మంది 12 ఉద్యోగులు ఉంటే అవుట్ సోర్సింగ్ కార్మికులు 11000 మంది ఉన్నారు. అంటే సర్వీసు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పనిచేసే దాంట్లో 12కి వీళ్ళకి తేడా లేదు. ఈ 12 టెంపరీ అనేది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి అన్యాయం. అయినా కార్మికులు భరించి పనిచేస్తాం. మరి పాదయాత్రలు నువ్వేం చెప్పావు? ఈ వేళ చేస్తున్నది ఏంటి? అధికారం వచ్చిన తర్వాత పోనీ పీఆర్సీలో 12 ఉద్యోగులు ఏదో 23 ఎంత ప్రకటించావు? మరి హౌస్ హోల్డింగ్ ఉద్యోగులు ఏం ప్రకటించావు? సుప్రీంకోర్టు తీర్పు ఉంది 12 చేయాలని, దాని గురించి నేను పట్టించుకున్నావా? సమాజ సన్మాన సమానపై సమానం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు ఉన్నాయే, దాన్ని ఏమన్నా పట్టించుకుంటున్నావా? బాలవాడి కార్మికులు కూడా ఇవాళ కోర్టు తీర్పు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఈరోజు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే కోర్టు తీర్పు అంటే గౌరవం లేదు. కష్టపడి పనిచేసే కార్మికులకి మరి ఇవాళ జీతపత్యాలు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా పెరుగుతూ ఉన్నాయి, ప్రతి నిత్యం కూడా ప్రభుత్వం భారాలు మోగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా భరించి ప్రజల కోసం ఆరోగ్యాలు పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టు? అటు ఇప్పటికైనా మీరు చెప్తున్నాం, మీరు దాన్ని సరి చేసుకుని ఈ కార్మికులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కోసం సిఐటి నిర్ణయించింది. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత ఖచ్చితంగా నిరవదర్శనం వెళ్తాం. ప్రజలకు కలిగే అసౌకర్యాలు, మంచి లేక పారిశుద్ధ్యం కాక ఏ సర్వీసు లేకుండా మాత్రం ప్రజలు ఇబ్బంది పడితే దాని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. ఒక చెత్తపని చేస్తాం, రేపు ప్రజలే భారాలు మోస్తావు, ఇంటి పనులు మోగుతావు, మరి నీ ఇష్టం వచ్చే ప్రజలు లేకపోతే ఉంటే సింగిల్ మీటర్ పెడతాడట. ఇదే తల్లి కాదు, ఏ రకంగా చూడ ఆ రకంగా ప్రజలు మాత్రం మోస్తా ఉన్నావు, ప్రజల సేవ చేసే వాళ్ళకి మాత్రం అన్యాయం చేస్తూ ఉన్నావు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దీన్ని సరి చేసుకోకపోతే నీకు భవిష్యత్తు లేదు అని చెప్పి తెలియజేస్తాను. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనను నిరసిస్తూ నేడు మెలియపుట్టి మండల కేంద్రంలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నాయకులు మౌన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ రాఘవరావు, జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరావు, రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ రమేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న వారికే దర్శనం. దర్శనం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈవో సత్యనారాయణ రాజు, చైర్మన్ రమేష్ రాజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకున్నారు. కృష్ణా జిల్లా ఈ కొండూరు మండలంలో దురదృష్టవశాత్తు 2 వేరువేరు ప్రమాదంలో 2 అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గోపాల్పురం వద్ద లారీ ఢీకొన్న ఘటనలో అన్న తేలూరి బాబు మృతి చెందగా అన్న మృతి వార్తను తెలుసుకున్న తమ్ముడు సంఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో జీలగుంట వద్ద కారు ఢీకొనడంతో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న తమ్ముడు తేలూరి రామారావు కూడా ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబంలో 2 అన్నదమ్ముల మృతితో ఏ కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. గౌరవ సభల పేరుతో గ్రామాల్లో పరిటాల శ్రీరామ్ తిరుగుతూ ప్రభుత్వం పైన ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిటాల శ్రీరామ్ ప్రభుత్వం పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు. పరిటాల రవికి ఉన్న దౌర్జన్య కాండ నేర చరిత్రను అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకునిగా ఉనికిని కాపాడుకునేందుకే గౌరవ సభల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన విమర్శించే స్థాయి నీది కాదు, నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని, లేకుంటే గ్రామాల్లో ప్రజలు మిమ్మల్ని తిరగనేయకుండా తరిమి కొడతారని వారు మండిపడ్డారు. రోజున రాప్తాడ మండలం బుక్కచర్ల గ్రామంలో గౌరవ సభలో ఒక మదమెక్కిన కోతి మాట్లాడుతుంది, అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలోని అటొచ్చి ఇట్లా పోతుండే నాయకులు పెడితే వాడు పోతున్నాడు అసెంబ్లీలోకి అని మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలోకి నీకు తెలియదు, అసెంబ్లీ అంటే కూడా నీకు తెలియదు, అసెంబ్లీలోకి ఎట్లా పోవాలనేది కూడా నీకు తెలియదు. ఒకవేళ నువ్వు ఒకవేళ మీ అమ్మ మినిస్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ కారిడార్లో తిరిగిండొచ్చు, అంతేగాని అసెంబ్లీలోకి ఎవరెవరు పోతారు, ఎవరైతే అసెంబ్లీలోకి పోతారనేది నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు వార్డ్ మెంబర్గా కూడా గెలిచలేవు కదా, నువ్వు కనీసం మండలం మండలానికి కానీ కనీసం పంచాయతీ సచివాలయంలోకి పోయి కూడా నీకు అర్హత లేదులే. నువ్వు నిన్ను గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. కాకపోతే నువ్వు అసభ్య పదజాలంతో మాట్లాడుతుండవు, నువ్వు కొవ్వెక్కి మాట్లాడుతుండవు. కాబట్టి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ప్రజలతో ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న నాయకులు పోయేదే అసెంబ్లీ. నీలాగా పప్పుల్లో తాగి డ్యాన్స్ చేసే వాళ్ళు పోయేది కాదు అసెంబ్లీ అంటే. కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఆ బుకచర్ల గ్రామంలో చెరువుకు మేము ఎంతో కష్టపడి నీళ్ళు ఇచ్చినాము అని నువ్వు అంటున్నావు, కానీ ఆ కాలువ తొక్కినది ఎప్పుడో నీకు తెలుసా? తెలియదులే, నువ్వు పిల్లవాడిని నీకు తెలియదులే, కానీ అది తొగడమే, కాలువ తొగడమే 1999లోనే తొగినారు కాలువ. అది ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తా అంటే ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చి చెరువు నిండి కింద కాట్నే కాలువ కక్కలపల్లి చెరువులకు నీళ్లు పోతా అంటే అక్కడే రైతులు భూములు పోతా అంటే అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఐడిసి నలపరెడ్డి గారి భూమి పోతా అంటే ఆ రోజు అక్కడ సర్పంచ్ అయినటువంటి ఈరారెడ్డి అన్న గారు, అలాగే జెడ్పీటీసీ అయినటువంటి సుబ్బారెడ్డి అన్న గారు, అక్కడ పోయి కలెక్టర్ అప్పుడు సోమేష్ కుమార్ ఉంటే ఆ సోమేష్ కుమార్ని పోయి అడిగిన వల్ల, సార్ మా భూములు సోమేష్ కుమార్ వచ్చి ఆ భూములు ఇవ్వండి, మీరు ఇస్తే ఇక్కడ కింద రైతులు బాగుపడతారు అని చెప్తానే వెంటనే స్పందించి, సార్ మేము ఈ భూములు ఇస్తాము, ఈ కాలనీలు పోయినా మా భూములు పోయినా పర్వాలేదు అని చెప్పి, మాకు ఇంకా వంకలేక నీళ్లు పండమేరు వంకలేక వాన వస్తే పండమేరు వంకలేక నీళ్ళు వస్తాయి, ఆ పండమేరు వంకలేక నీళ్లు పోకోకుండా ఈ చెరువు మీదే తిప్పాలనే ఉద్దేశంతో సామిరెడ్డిపల్లి వంక అని ఆ వంకను ఈ చెరువు ద్వారా నడిపించాలని కోరితే. నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ రాప్తాడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పాల డైరీ డిపాజిట్ నిధులు ప్రకాష్ రెడ్డి వాడుకున్నాడని పరిటాల సునీతి ఆరోపిస్తున్నారు. నేను నా కుటుంబం డైరీ సభ్యుల డబ్బు వాడినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. దోపిడీయ పరమావధిగా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి పరిటాల కుటుంబము, 20 ఎకరాల ఆస్తి కలిగినటువంటి పరిటాల కుటుంబము రాజకీయాలకు రాకముందు ఈరోజు 100 ఎకరాలకు హక్కుదారులై, మరి కొన్నారా దోచుకున్నారా లాక్కున్నారా నేను చెప్పలేను, ఇప్పుడు 100 ఎకరాలకు హక్కుదారులై అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళు నమ్మి నాశనమైపోయిన నశించిపోయినటువంటి విప్లవ పార్టీల ఉద్యమకారులు కావచ్చు వాళ్ళందరి త్యాగాల సమాధుల మీద మేడలు కట్టి బెంగళూరులో ఒక అధునాతన భవంతిని, తన భర్త హయాంలో నిర్మించుకున్న హైదరాబాద్లోని ఒక భవంతిని, తన భర్త అనంతపురం పట్టణంలోని వైశ్యుల వద్ద లాక్కున్నటువంటి స్థలంలో కట్టినటువంటి ఒక భవంతిని, దాని పక్కనే ఆమె తమ్ముడు మురళి
కాపోళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరకు లాక్కున్నటువంటి స్థలంలో మరొక భవంతిని, నాలుగు చోట్ల నాలుగు భవంతులు నిర్మించుకున్నది మీరు. కానీ మీరు పాలసముద్రం దగ్గర 60 ఎకరాలు, కియాలో దాదాపు 170 ఎకరాలు, ముక్తాపురం దగ్గర 35 ఎకరాలు, ఈ మధ్యనే పేకాట ఆడుతూ దొరికిన ఫామ్ హౌస్ పక్కన, పాలచర్లలో 100 ఎకరాలు, ఇవన్నీ కూడా పరిటాల తిప్పన్న, ధర్మవరం మురళి, ధర్మవరం బాలాజీ, పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ, వడ్లమూడి హర్ష. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలరావు మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 42,750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పంజాబ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా భద్రత కల్పించకపోవడంతో ఘోరంగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌన ధర్నా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, శ్రీమతి సభ్యాన ఉమా మహేశ్వరి, శ్రీపూడి తిరుపతిరావు, గాంధీ, ఆదిత్య, సూర్యకుమారి, నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 42,750 కోట్ల అభివృద్ధి పనులకు పంజాబ్ రాష్ట్రంలో విజయపూర్ జిల్లాకి పర్యటన సందర్భంగా చోటు చేసుకుని ఏదైతే నిరసనకాన్ని అడిగించారో ఇది చాలా పెద్ద పురుషమైన సంఘటన. దీనికి ఏ ప్రధానికి కూడా గతంలో కూడా ఇద్దరు ప్రధానులు ఇటువంటి తీవ్రవాదుల చేతిలో గతమయ్యారు. దీనికి పెద్దల హస్తం, కాంగ్రెస్ పెద్దల హస్తం బ్రహ్మాండంగా ఉంది. ఏదో దేవుని దేవుళ్ళ ఈయన మట్టికి బయటపడ్డారు తప్ప మా దేశ ప్రధానికి రక్షణ లేనప్పుడు ఆ రాష్ట్రంలో సామాన్యుడికి ఎటువంటి రక్షణ కట్టిపెట్టి కదా రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల దీనికి మా రాష్ట్ర పార్టీ ఎదుర్కొనడానికి ఈరోజు ఈ మౌన దీక్షని 11 గంటలకి ప్రారంభించి 2 గంటల పాటు ప్రారంభించాం. దీనికి బాధ్యత పూర్తి బాధ్యత వహిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రపతి అంటే భద్రం చేయాలి, రాష్ట్రపతి వాళ్ళు కూడా అభివృద్ధులు చెప్పేసి కోరుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో ఆదర్శ ప్రైమరీ హై స్కూల్ అండ్ ఫార్మసీ కాలేజీలో శనివారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు ఆహ్వానించడం జరిగింది. మన తరతరాలకు గుర్తుండిపోయేలా, ఇప్పటి యువతకు అర్థమయ్యేలా మంచి ఆలోచనతో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. గొబ్బిలతో, సంక్రాంతి ముగ్గులతో, కోడి పందాలతో హరిదాసు ఇంటింటికి వచ్చి తెలుగింటి మహిళలు ఇచ్చే బియ్యం మరియు ఇతర వస్తువులను తీసుకుంటూ జానపద పద్యాలు పాడుకుంటూ వెళుతూ ఉంటే, అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు వి శ్రీకాంత్, అపర్ణ కీర్తి దంపతుల సహకారంతో వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్, కానీ దాని అర్థం తరతరానికి చాలా మారిపోతుంది. మా తరంలోని అంత ముందు తరం సంపాదించుకుంటూ మన సొసైటీకి ఏం సేవ చేయగలం అంటే సరిపోయేది, కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. చదువుకునే చిన్న స్టూడెంట్కి కూడా అందులో చాలా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి మన తెలుగు కల్చర్ తీసుకుంటే, ఇప్పుడు తరతరానికి దాని మీద అవగాహన కానీ అది భావితరాలకు అందించే అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి. అందుకని మన ఆదర్శ మేనేజ్మెంట్ వారు, చైర్మన్ గారు, ఈ స్కూల్ యాజమాన్యం, స్టాఫ్, మాలాంటి వాళ్ళు కొద్దిగా స్పాన్సర్ చేయడం, ఇలాంటి వాళ్ళందరూ బాధ్యత తీసుకుని సంక్రాంతి కాన్సెప్ట్ మీద దీంట్లో ఇక్కడ డిజైన్ చేసిన ప్రతి కాంపిటీషన్, ప్రతి ప్రోగ్రాం కూడా సంక్రాంతి కల్చర్ ఏంటి అనే అవగాహన ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేసుకుని వాళ్ళు దీనిని నెక్స్ట్ వాళ్ళ తర్వాత తరాలు కూడా తీసుకునే విధంగా చేయాలని మా ఆలోచన. దానికి నాకు ఈ చిన్న అవకాశం కల్పించిన అన్నయ్య కనకరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సంక్రాంతి దేనికి నిదర్శనం అంటే వ్యవసాయదారులందరూ కూడా ఈ కాలంలో చేతికి పంట వచ్చి వాళ్ళ పిల్లలకు కాసిన కొనిస్తారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కాసిన ఇస్తారు, వాళ్ళ పెద్దలకి నైవేద్యంగా పొంగలు చేసి పెద్దలందరూ మమ్మల్ని దీవించమంటారు. ఆ కాన్సెప్ట్తో ఇక్కడ ఫస్ట్ పిల్లలందరూ రంగోలీ వేశారు, తర్వాత భోగిమంటలు వేశారు, తర్వాత అలాగే గొబ్బిళ్ళు పాటలు పాడారు, అలాగే మన సాంప్రదాయాలైన పోటేయడం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. పిల్లలకి అందరికీ కూడా మన సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలనే కాన్సెప్ట్ తోటి మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తుంటాము. ఈ సంవత్సరం ఇన్ఫాసిస్లో చేస్తున్న శ్రీకాంత్ గారు వచ్చి మా పిల్లలందరికీ ప్రైజెస్ చేస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా స్టాఫ్
మా హెచ్ఎం మా ప్రిన్సిపల్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఈ సంక్రాంతి 5 రోజుల ముందే మన ఊరికి వచ్చినట్టు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆదర్శ యాజమాన్యంగా చైర్మన్గా సెక్రటరీ మేడం నాగమణి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ప్రతి సంవత్సరం ఒక గుడ్ హ్యాబిట్స్ రీకాల్క్యులేట్ చేయడం మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. ఇది మన సాంప్రదాయాన్ని పిల్లలకు చేసే విధానం చాలా గొప్పది కాబట్టి ఇందులో పాత్ర వహించిన మాకు స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మిత్రులు చాలామంది అన్ని రకాల సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మా యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. మంత్రి శంకర్నారాయణ వెల్లడి. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డిఎస్పి శ్రవంతి రాయ్ వెల్లడి. మెలియపట్టి మండలం పడ్డ గ్రామంలో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున పంట నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.